జబర్దస్త్ సంబంధించిన ఆర్టిస్టులు కూడా తీసుకొస్తున్నారు, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత. సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి, కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్. వాళ్ళ వాళ్ళు ఎంత చెప్పండి, మనుషులు పాపం. వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు, మీకు తెలియదు ఏముంది, మెగా ఫ్యామిలీలో 6-7 మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారన్న భయంతో ఆ కుటుంబంతో ఉన్నారు, కానీ ప్రేమతో ఎవరూ లేరు. నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు ప్రకాష్ రాజ్కి సపోర్ట్ చేసినప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎందుకు గెలవలేదు, ఒక్కసారి ఆలోచించండి. ప్రేమ వేరే, భయం వేరే. సో అలాంటి వాటి కోసం ఆ చిన్న చిన్న వాళ్ళని తిట్టాలని నేను అనుకోను, కానీ ఎవరైతే మాట్లాడారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మాట్లాడిన వాళ్ళు కూడా మంత్రులకి శాఖలే తెలియదు అంటారు, శాఖలు తెలియకుండానే మంత్రులు. అందరికీ నమస్కారం. ప్రచారానికి వచ్చాం, నిన్న వచ్చామండి, డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది నిన్న కొడవలి గ్రామంలోని. మంచి రెస్పాన్స్ వచ్చింది ఉన్న జనాలందరూ కూడా. ఇదే విధంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ కూటమికి సపోర్ట్ చేసి మంచి విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ పిఠాపురం అండ్ పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గము, తర్వాత మన ఉదయ్ గారిది వాళ్ళిద్దరిది మెయింటైన్, వాళ్ళిద్దరికీ ప్రచారం చేయడానికి ఇద్దరం తిరుగుతున్నమాట లాస్ట్ 2 డేస్ నుంచి. ఇక్కడ మళ్ళీ రావడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అందరూ. మేము ఇక్కడ ఫస్ట్ అసలు స్టార్స్లా రాలేదండి, మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా వచ్చామన్నమాట. ఇంకా మేము జబర్దస్త్ లేకపోతే ఈ సినిమాల్లో చేయక ముందు నుంచి, ఫస్ట్ నుంచి మేము చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు. సో మేమేమి ఇక్కడ యాక్టర్స్లా రాలేదు, ఆయన అభిమానిగా వచ్చి ఆయన కోసం ప్రచారం చేస్తున్నాం అంతే. నిన్న కొడవలు చేసామండి, ఈరోజు రూట్ మ్యాప్ ఇచ్చారు. సో వైష్ణవ్ గారితో మేమిద్దరం కలిసి వెళ్ళబోతున్నాం కొన్ని గ్రామాలని. దాదాపుగా ఒక 15 గ్రామాలు ఉన్నాయండి, ఆ గ్రామాలు మొత్తం కవర్ చేయబోతున్నామండి. ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నీ కూడా. సో మీరు అడిగినట్టు ఆల్రెడీ విజయం ఖాయమైనట్టేనండి. పిఠాపురం గ్రామ ప్రజలు, పిఠాపురం చుట్టుపక్కల గ్రామాలందరూ చెప్తున్నారు, పిఠాపురం పట్టణం కూడా గ్రామ ప్రజలు, పట్టణం యొక్క ప్రజలు కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు మెజారిటీ నుంచి లెక్క పెడుతున్నారండి, ఇప్పుడు మెజారిటీ ఎంత వస్తుందనే స్టేట్ మొత్తం డిస్కస్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 1 lakh ప్లస్ వస్తుందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. సో మేము కూడా ఆశిస్తున్నాం బంపర్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవాలండి. జనసేన అలాగే టీడీపీ బీజేపీ కూటమి ప్రచారంలో భాగంగా పిఠాపురం రావడం జరిగింది. సో పిఠాపురంలో ఆధ్యాత్మిక స్థానమైనటువంటి దత్తాత్రేయ దేవాలయానికి ఆయన దర్శనం గాను మేమిద్దరం ఇక్కడ రావడం జరిగింది. దర్శనం చేసుకుందాం, ఇద్దరం బాగుండాలి, అలాగే జనసేన బాగుండాలి, జనసేన గెలవాలని, కూటమి గెలవాలని కోరుకున్నాం. చాలా సంతోషంగా ఉంది.